తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ గా గొల్లపల్లి డేవిడ్ రాజు పదవి ప్రమాణ స్వీకారం చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింత అనురాధ, పియూసి చైర్మన్ మరియు కొత్తపేట శాసన సభ్యులు చిర్ల జగ్గిరెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు। ఇప్పుడు సభాధ్యక్షులు జగ్గిరెడ్డి గారు కాబట్టి మాకు టైం ఇచ్చారు, మరి టైం ని దృష్టిలో పెట్టుకొని రెండే రెండు విషయాలు చెప్పి సెలవు తీసుకుంటాను, సహకరించవలసిందిగా మీ అందరిని కూడా కోరుతూ ఉన్నాను। ముఖ్యంగా ఈనాటి పెళ్లి కొడుకు కొత్తపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి తరుణంలో వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను। మొట్టమొదటిగా ఈ రోజు చాలా ఆనందంగా ఉంది। మరి జగ్గిరెడ్డి గారు చెప్పినట్లుగా మేము రాజకీయ ప్రత్యర్థులమైన మేము చిరకాల స్నేహితులం। నా రాజకీయంగా ఒక్కసారి 40 సంవత్సరాల వెనక్కి వెళ్తే ఇదే కొత్తపేటలో 1981 లో నా రాజకీయ జీవితం ఈ కొత్తపేట సర్పంచిగా ప్రారంభించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు। దానికి ప్రధాన సూత్రధారి ఆ రోజు 1981 లో మాకెవరూ అండదండలు లేకపోయినా ఒక ఎస్సీ బీసీ అసోసియేషన్ పెట్టుకుని ఒక జాగృతం చేయాలని మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకుని బోధించు సమీకరించు పోరాడనే నినాదంతో ఆనాడు రాజకీయాల్లోకి నేను వచ్చినప్పుడు నాకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి గొల్లపల్లి డేవిడ్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను। ఎందుకంటే ఈనాడు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఉన్న ఆనాడు శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమంలో ప్రధాన భూమిక పోషించింది డేవిడ్ రాజు గారు। ఆ తర్వాత వెంటనే సోమసుందరరెడ్డి గారు నాయకత్వంలో గొల్లపల్లి సూర్యారావు గారి సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డేవిడ్ గారికి ఏదో ఒక పదవి ఇవ్వాలని 81లో కాప్షన్ సభ్యులుగా సమితిలో తీసుకున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు। అంటే అప్పుడు నేను సర్పంచ్, ఆయన కాప్షన్ సభ్యుడు। ఆ తర్వాత ఇంత కాలానికి ఆయన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎంపిక చేసినందుకు మనస్ఫూర్తిగా బడుగు బలహీన వర్గాలందరూ తరపున కూడా మరి చిర్ల జగ్గిరెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు। అయితే ఈ సందర్భంగా ఒక మాట కూడా చెప్పదలిచాను, ఈ కొత్తపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సుదీర్ఘ కాలం పాటు ఈ మార్కెట్ కమిటీ పెట్టిన తర్వాత క్షత్రియ సామాజిక వర్గం ఎక్కువ సార్లు చేశారు, అదే రకంగా కాపు సామాజిక వర్గానికి కూడా స్థానం కల్పించారు, ఎస్సీ సామాజిక వర్గానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండగా కారం జయకుమార్ గారికి లభించింది ఇది రెండవసారి। మరి దేవిడ్ రాజు గారిని జగ్గిరెడ్డి గారి సహకారంతో లభిస్తుంది, ఒకటే ఆవేదన। ఈ సమాజంలో సగానికి పైగా ఉన్నటువంటి వెనుకబడిన కులాలకి ఇప్పటి వరకు ఈ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గురించి ఆలోచించినటువంటి నాథుడు ఈ మార్కెట్ కమిటీ పెట్టిన తర్వాత ఎవరూ లేరు, దాన్ని కూడా మనసులో పెట్టుకోవాల్సిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలని మీకు కోరుతూ ఉన్నారు। మరి ఏది ఏమైనా మీ అందరికీ కూడా మరొక్కసారి మనవి చేస్తున్నా, నాకు చాలా ఆనందంగా ఉంది 40 సంవత్సరాల సుదీర్ఘ
స్నేహంలో అనేక ఒడిదుడుకులు వచ్చినప్పుడు డేవిడ్ గారిని స్ఫూర్తిగా తీసుకోవడం కోసం ఒక ఉదాహరణ చెబుతున్నాను. మేము చాలా మంచి స్నేహితులం, అయినా ఒక వ్యక్తిని నమ్ముకోవడంలో మా రాజకీయ విభేదాలు వచ్చినా ఆయన జగ్గారెడ్డి గారిని నమ్ముకుని అదే రకమైనటువంటి రాజకీయం కొనసాగించారు. కాబట్టి ఏ వ్యక్తినైనా ఏ పార్టీనైనా నమ్ముకుంటే ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయనే దానికి నిదర్శనం ఈనాడు డేవిడ్ రాజు గారిని సందర్భంగా మనం చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా గొల్లపల్లి డేవిడ్ గారంటే మీ అందరికీ ఏదో అనుకుంటారు, ఎందుకంటే మా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అయిపోయారు అని. ఆ వెనకాల సుదీర్ఘమైనటువంటి 40 సంవత్సరాల అనేకమైనటువంటి పోరాటాలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుని బడుగు బలహీన వర్గాలకి స్ఫూర్తిగా తీసుకుని వారి పని చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ద్వారా ఈ దేశానికి రైతు వెన్నెముక, అటువంటి రైతుకి లింక్ రోడ్లు కానీ లేకపోతే గిడ్డంగులు కానీ ఈ మార్కెట్ కమిటీ ద్వారా సకల సౌకర్యాలు ఇచ్చి రైతు